యేసు క్రీస్తు వారి శ్రేష్ట పరిణామంలో ఈ సాయంకాల సమయం ముందు దేవుని పాదాలకు చేరి దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మనలంతా కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారిని ఉన్నాం. అందరి బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నమ్మదగిన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు, సర్వశక్తిమంతైన దేవుడు, మన జీవితానికి కాసి ఉన్నతమైన వెలుగు నింపటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ఆయన మన పట్ల ప్రేమను కనపరుస్తున్న దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేస్తే వేరుపరిచే విధానం కనపడుతుంది. అంటే దేవుడు జతపరచబడిన వారిని మనుషుడు వేరుపరచకూడదన్న సత్యము అనేక రీతిలుగా మనకు తెలియపరుస్తున్నా, మనము దశపరచబడినే కాకుండా సమకూర్చబడిన వారిని కూడా వేరుపరచడానికి మనం ప్రయత్నం చేసేవారుగా కనపడుతున్నాం. దేవుడిగా ఆయన ప్రజలను వేరుపరిచిన విధానం, ఎక్కడి నుంచి ఆయన వేరుపరిచాడు అనేది మనం పరిశీలన చేస్తే అన్య జనాంగముల నుంచి వేరుపరిచిన విధానం చూస్తున్నాం. అన్య జనులతో కలిసి నివసిస్తున్న ఆయన ప్రజలను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను జీవించినట్లుగా ఆయన వేరుపరిచిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకు వేరుపరిచాడంటే అన్య జనం యొక్క ఆలోచనతో, అన్యజనుల యొక్క ఆచారపూర్వకమైన జీవిత విధానంతో దేవుని ప్రేమను కోల్పోయేవారుగా ఉంటారేమో, దేవునికి దూరస్తులుగా జీవించే రీతిలో అన్య జనాంగం యొక్క ఆలోచన విధానం నడుస్తారేమో అన్న ఆలోచనతో దేవుడు చేసి తిరిగిన ఆయన అరిగిన గ్రహించిన వాడే ఉండి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఆయన అనేక రీతిలుగా వేరుపరిచిన విధానం మనం చూస్తున్నాం. లేవియా కాండము 20:26 వచ్చిన మనం చూడగలిగితే ఇక్కడ అంటాడు, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉన్నట్లు అన్య జనులను మిమ్మల్ని వేరుపరచదని. అంటే దేవుడే తన ఉచితమైన కృప చేత ఎందుకు వేరుపరిచాడు అని అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా జీవించినట్లుగా అన్య జనాంగం నుంచి, అన్య జనాంగం అంటే చీకటిలో నుండి లేక లోక సంబంధమైన ఆచారపూర్వకమైన జీవిత విధానం నుంచి లేక పారంపర్యపరమైన జీవిత విధానం నుంచి మనం విడిపించను అన్నమాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపరచడం. ఆ రోజుల్లో పితరుల కాలంలో కూడా, పురాతన కాలంలో కూడా క్రైస్తవులు అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఏ విధంగా జీవించారంటే దేవుణ్ణి విడిచిపెట్టి అన్య జనాంగమైన ఆచారపూర్వకమైన జీవితాన్ని జీవించిన విధానం మనం చూస్తున్నాం. అందుకనే మోషే భక్తుడికి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇవ్వగలిగినట్టుగా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా జీవించిన ఆయన దేవునితో పోరాటం చేసి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఎవరి కొరకు ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు అని అంటే ఆయన ప్రేమించిన ప్రజల కొరకే. కానీ ఆయన రాకముందే, ఆజ్ఞలు రాకముందే, ఆయన కట్టడాలను విధులను రాకముందే ఈ ప్రజలు ఏం చేశారంటే ఆయన తర్వాత ఉన్న నాయకుడిని ప్రోత్సహించి ప్రలోభపెట్టి భయపెట్టి అనేక రకమైన మాటలతో ఆయన మనసును గాయపరిచి దూడను విగ్రహముగా చేసి పూజించిన విధానం అక్కడ చూస్తున్నాం. అటువంటిది కనపడుతుందేమో అన్న ఆలోచన దేవుళ్ళు ఆయన తెలుసుకున్న వాడే ఉండి ఆయన చెప్తున్నమాట. ఏమంటాడు అక్కడ లేవియా కాండము 20:26 యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్య జనంలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అంటే దేవుడే వేరుపరిచిన విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చరికి అంటే జతపరచబడిన వారిని వేరుపరచకూడదని దేవుడు కొత్త నిబంధన చెప్తుంటే, పాత నిబంధనలో ఏ దేవుడైతే ఏర్పరచుకున్నాడో ఆ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను లోక సంబంధమైన జీవిత విధానం నుంచి, చీకటి సంబంధమైన జీవిత విధానం నుంచి ఆయన విడిపించుకున్నట్టుగా పరిశుద్ధుడైన దేవుడు ఆయన వెంబడించుకున్న ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించినట్టుగా ఒక ఉన్నతమైన కార్యం జరిగించినట్టుగా అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడే వేరుపరిచిన విధానం, కానీ దేవుడే వేరుపరిచిన విధానం మనం చూస్తుంటే ఆయన ఎరిగిన ప్రజలుగా మనం వేరుపరచబడిన వారమే ఉంటున్నాం. దేనివల్ల వేరుపరచబడిన వారిని ఉంటున్నాం? ఈ రోజును చూస్తుంటే జతపరచబడిన భార్యాభర్తలనే కాకుండా కుటుంబాలను వేరుపరుస్తున్నారు, సంఘాలను వేరుపరుస్తున్నారు, సంఘ విశ్వాసులను వేరుపరుస్తున్నారు. అదే రీతిలో అనేక రీతిలో మనం చెప్పబడుతుంటే ప్రతి విషయమును కూడా వేరొక ఆలోచనతో కలిగిన వారే ఉన్నారు. సంఘమును వేరుపరచకూడదని వాక్యం చెప్పినా భార్యాభర్తలను ఏ విధంగా అయితే దేవుడు ప్రేరేపించి శిరసై ఉన్న దేవుడు అవయవులుగా చేర్చుకున్న ఆ భార్యాభర్తలను, ఆయన శరీరం అవయవులుగా చేర్చుకున్న ఆయన వారి ఇరువును కూడా వేరుపరచుకొని చెప్పిన రీతిలోనే సంఘాన్ని కూడా వేరుపరచకూడదు అన్నమాట లేఖన భాగం తెలియపరచా. కానీ సంఘాన్ని కూడా వేరుపరచకూడదన్న సత్యాన్ని ఎరిగినప్పటికీ కూడా సంఘంలో ఉన్న అధికారము కొరకు, ఆధిక్యత కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, లేకపోతే వారి బంధువులు లేక వారి పితరు లేక చేసిన విధానం గురించో వారి పేరు కొరకు వారు ఏం చేస్తారంటే సంఘాన్ని వేరుపరిచే విధానం చూస్తున్నాం. 2 సంఘాలుగా, 3 సంఘాలుగా
మనం చేస్తున్న విధానం మనం చూస్తున్నాం. భార్యాభర్తలను విడకూడ వేరుపరచకూడదు చెప్పిన మాటే భార్యాభర్తలు అంటే ఎవరు? వారు సంఘానికి దేవుడికి సత్సంబంధం కలిగిన విధంగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయన సంఘములకు శిరస్సు అయిన దేవుడు, సంఘములు చేర్చబడిన మనకు శిరస్సు ఉన్న దేవుడు, సంఘములు చేర్చిన మనం వేరుపరచ విధానం కలిగి ఉండకూడదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అంటే వివాహానికి ముందు కూడా ఏం జరుగుతుంది అంటే ప్రదానం చేపడతారు. ప్రదానం ఎందుకు చేయబడుతుంది అని అంటే లేఖన భాగాలు మనం చూద్దాం. ప్రదానం అనేది ఎందుకు చేయబడుతుంది? అదే రీతిలో క్రీస్తు కూడా ఆయన ప్రేమించిన ప్రజలను ప్రదానం చేసుకున్నాడు. ఎందుకు ప్రదానం చేసుకున్నాడు అంటే వేరుపరిచే వారితో సహవాసం కలిగి జీవించడానికి కాదు. ఎందుకు వేరుపరిచాడు అక్కడ అనే లేఖన భాగాలు మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చదువుదాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. దైవాశక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని అన్నమాట చూస్తున్నాం. అంటే ఎందుకు ప్రదానం చేయబడినాం అంటే క్రీస్తుతో ఎందుకు ప్రదానం చేయబడ్డాం అని అంటే మనం ఆయనకి మన జీవితాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఒక స్త్రీని పురుషునికి ప్రదానం చేయబడదు, ఎందుకంటే స్త్రీ యొక్క జీవిత విధానం ప్రదానం చేయబడిన పురుషునికి అప్పగించాలి, సమర్పించాలి. అయ్యా నీవే నా బతుకు కాలం అంతా కూడా నా యజమానుడు, నీవే నా భర్తవు నీవేని తన హృదయాన్ని తన మనసును తన భర్త కాబోయే ఆ పురుషునికి సమర్పించుకునే విధానం కావాలి. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యము ప్రదానము చేయబడి, ఎందుకంటే అక్కడ పైన చెప్పిన మాట ఏమిటంటే దైవాశక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎవరి పట్ల అంటే కొరింథీ సంఘం పట్ల ప్రభు అయిన అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట. అయ్యా నేను ఆసక్తి కలిగిన వాడనే ఉన్నా, ఎందుకనగా మీరు నశించడం నాకు ఇష్టం లేదు. మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునితో సహవాసం కలిగి ఆయన ఎత్తబడే సంఘములో లేక వివాహ మహోత్సవంలో పాల్గొనగలిగిన వారు ఉండనట్టుగా వధువు సంఘముగా సిద్ధపడి ఉన్నట్టుగా మీరు ఉండాలన్నదే నా ఆశ తప్ప వేరొక ఆసక్తి నాలో లేదు అని చెప్తూ మీరు దేవునితో సహవాసం కలిగి జీవించినట్టు మీకు ఏం చేయబడింది అంటే ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడిన మీరు లేక మనము ఏం చేయాలంటే క్రీస్తుకు సమర్పించుకోవాలి. అందుకని అక్కడ అంటున్నమాట పవిత్రురాలైన కన్యకనుగా ఒకరే పురుషునికి అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా, అంటే క్రీస్తునకే తప్ప వేరొకరికే కాదు. వేరొక అధికారమునకో లేక లోక సంబంధమైన ఆశలకో లేక లోక సంబంధమైన దురాశలకో కాదు, కానీ దేవునికి వాకి క్రీస్తునకి మాత్రమే ఆయనే మనకు ఒక పురుషుడుగా, ఆయనే మనకు ఆయన రక్షకుడుగా విమోచకుడు కొన్నాడు కనుక ఆయనకు మాత్రమే మనం ఆయన ఏం చేయాలంటే సమర్పించుకోవాలి అంటున్నమాట చూస్తున్నాం. సమర్పించుకోనవలని అక్కడ రాయమన్నమాట, క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ, అంటే ప్రదానం చేయబడిన మన మధ్యలో ఎవరున్నారు అని అంటే అక్కడ ఉన్నాడు సర్పము తన కుయుక్తి చేత అవను మోసపొచ్చినట్టు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. పౌలు గారు తన భయాన్ని వెళ్ళపరుస్తున్నాడు. అంటే సరళతనత నుండి అంటే పవిత్రత నుండి మీరు తొలగిపోతానేమని భయపడుతున్నాం. ఎందుకనంటే సర్పము కుయుక్తి చేత అన్నమాట, అక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వనం మోసపొచ్చినట్టు మీ మనసులను కూడా చెరుపునేమో అన్న మాట పౌలు గారు చెప్తున్నమాట మనం చూస్తున్నాం. అదే రీతిలో మన సంఘాలలో కూడా కుయుక్తి చేత సర్పం అంటే సర్ప విషముతో కూడిన ఆ కుయుక్తి కలిగిన వారై ఉండి కొంతమంది సంఘాలను విడతీయటానికి సంఘాలను చెదరగొట్టడానికి ప్రయత్నం చేసే జనులుగా ఉన్నారు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా మనం కరుణాలు చూస్తున్నాం. దేని కొరకు సంఘాన్ని వేరుపరిచే విధానం కనపడుతుంది? అది పవిత్రత కొరక లేక ఆ పరిశుద్ధత కొరక లేక దేని కొరకు నువ్వు సంఘాన్ని వేరుపరిచే విధానాన్ని కలిగి ఉండగలుగుతున్నావు అని అంటే అది సర్పము కుయుక్తి చేత నీ మనస్సును చెరపబడినదే అన్న మాట కూడా లేఖనం. అంటే మనస్సును చెరపబడింది ఎవరి చేత అంటే అది లోక సంబంధమైన అధికారం కలిగిన అధికారంతో కాకపోయినా సర్పము కుయుక్తి చేత మనం అభివృద్ధి చెందట, మనం కలిసినట, మనం ఐక్యతతో దేవుని నామాన్ని గణపరచట అది ఇష్టపడేది కాదు. ఏ విధము చేతనైనా సరే అభివృద్ధి చెందుతున్న కుటుంబాల్లో కానీ అభివృద్ధి చెందుతున్న సంఘాల్లో కానీ సర్పము కుయుక్తి చేత మనస్సును చెరపగలిగినట్టుగా అది పొంచి ఉన్నది అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రైస్తవులుగా ఆరాధనలో పాల్గొంటున్న మనందరం కూడా మన మనస్సులను చెరపుటకు సర్పమునకు మనస్సు ఇచ్చేవారుగా కాకుండా దేవునికి మాత్రమే మన మనసును సమర్పించుకోగలవని యేసు ప్రభువు వారు చేసిన క్రియ అంటే
ప్రదానము చేసుకున్నాడు. ప్రదానము దేనంటే రక్షణ, రక్షణ. నా సొంత రక్షకుడు నీవే, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నీవే, నా కొరకు కలవరలో నా పాపమును భరించిన వాడు నీవే, నా కొరకు శ్రమ పొందిన వాడువై నీవే, నా కొరకు నలగొట్టబడిన వాడు నీవని ఎప్పుడైతే నీ నోట ఆ మాటను స్థిరపరచుకున్నావో ఆ మాటల ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాడవండి. క్రీస్తునకు సమర్పించిన హృదయము నీలో నాలో కలిగి ఉండాలని లేఖన భాగం మన స్పష్టంగా తెలియదు. వేరుపరిచే విధానం ఉండకూడదు. దేవుడే వేరుపరిచాడు. ఎక్కడి నుంచి అంటే అన్య జనాంగంలో నుండి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను, ఆయన ప్రేమించిన ప్రజలను వేరుపరిచాడు. ఎందుకనగా ఏర్పరచుకున్న ఆయన పరిశుద్ధుడు కనుక ఏర్పరచబడిన ఆ ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించాలన్న ఆ ఉద్దేశంతోటే, ఆ ప్రేమపూర్వకమైన మనసుతోటే అన్య జనాంగం నుండి మనల్ని వేరుపరిచిన విధానం లేఖన భాగం స్పష్టంగా తెలియకపోసం. అయినప్పటికీ కూడా వేరుపరిచిన మనలను ఆయన ప్రదానం చేసుకున్నాడు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన ప్రదానం చేయబడిన మనము మన మనస్సులను మన హృదయములను ఆయనకు సమర్పించే వారికి ఉండగలిగితే సర్పము లాంటి కొక్తి కలిగిన వారు ఎవరు వచ్చినా మనము చెదిరిపోయేవారుగా లేక దేవుడి నుంచి పారిపోయేవారుగా ఉండనే ఉండమన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితాలను స్పష్టంగా గమనించాల్సిందే. చెదిరిపోయేవారుగా కానీ వేరుపరిచేవారుగా కానీ ఎవరైనా మన మధ్యలో నివసిస్తున్నారంటే వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. అటువంటి గుణగణాలు కలిగిన వారయ్యా, ఇది సర్పము కుక్తి చేత మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, కానీ దేవుని వాక్యంలో మనము సమాధానం కలిగిన వారి వారిని జీవించగలంటుగా దేవుడు తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నారు. మనము కుక్తి చేత చెరపబడిన వారమే ఉన్నప్పటికీ, వేరుపరచబడిన వారమే ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి కోపానికి పాత్రులుగా కాకుండా ఆయన దయకు, ఆయన ప్రేమకు, ఆయన కృపకు పాత్రులుగా ఆగనట్లుగా ఆయన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నారు. కుక్తి చేత అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎట్లనగా సర్పము తన కుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తుడులో సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏదైతే భయపడుతున్నాడో పౌలు అదే జరుగుతుంది అన్న సత్యాన్ని లేఖన భాగం ఆ రోజుల్లో పౌలు గారు జీవించిన రోజుల్లో కూడా అదే జరిగింది, ఈ రోజులు కూడా అదే జరుగుతుంది. కానీ వారు వేరుపరచబడ్డారంటే అది ఎవరి కారణం? సహజంగా సంఘ కాపరి కారణమా లేక సంఘ పెద్దల కారణమా? ఎవరి కారణం అంటే మానవుడిగా ఎవరికి కారణం కాదు, కానీ సర్పము కుక్తి చేత ఏదైతే ఆశ కలిగి ఉన్నారో, దేని మీదైతే ఆశ కలిగి ఉన్నారో అది దేవుని మీద తప్ప లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ నెరవేర్చగలట్టుగా కుక్తి చేత మన మనసును చెరిపి తన పరిశుద్ధత నుండి ప్రేమ యొక్క సరళత నుండి తొలగిపోయే రీతిలో అది పన్నాగులు పన్నుతుందన్న సత్యాన్ని, పన్నాగములు పన్నట ద్వారా చెదిరిపోతున్నామన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి అన్న సత్యం వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రీస్తును ప్రదానం చేయబడిన మనం వేరుపరిచే అధికారం ఎవరికి లేదు. ఒకవేళ నువ్వు సర్పము కుక్తి చేత నీ మనసు చెరపబడి నీవు వేరుగా వేరుపరిచిన ఆ జనాంగముతోనూ ఆరాధనలు జరిగిస్తున్నట్టయితే నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు, ఎవరితో కూడా సఖ్యత అనేది ఉండదు. ఏదో రెండు రోజులు కలిసినట్టుగా మాట్లాడతావు కానీ పైన లోపల ఎంతో వేదన కలుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏది సత్యము? ఇప్పుడు చిన్న మందా భయపడకమని దేవుని వాక్యం ఉంది తప్ప పెద్ద మందా భయపడకమని దేవుని వాక్యం ఎక్కడ రాయబడలా. చిన్న మందా భయపడకమని ఎందుకంటే చిన్న మందకు తోడుగా ఉంటాడు ఆయన. చిన్న మందగా ఉన్నవారు దేవుడితో సత్సంబంధం కలిగిన వారే ఉంటారు. ఎందుకనగా ఆ చిన్న మందను కాయటకు చిన్న కాపరిని దేవుడు వారి కొరకు ఏర్పరచు. ఆ కాపరి సామర్థ్యంలో లేక ఆ కాపరి యొక్క ఆ పరిగణలో వారు ఉంటారు. కనుకనే వారిని పలకరించాలన్నా, వారిని ప్రోత్సహించాలన్నా, వారికి అనేక రకాల సలహాలు చేయాలన్నా కానీ వారికి అనుకూలమైన సమయం ఉంటుందన్న సత్యాన్ని ఎరిగిన దేవుడే ఉండి, అందుకనే 100 మంది పిల్లలు ఉన్న దగ్గర ఆ టీచర్ గారు కానీ ఒక కాపరి గారు 100 మంది ఉన్న ఆ సంఘంలో సంఘ కాపరి అనేక గృహాలు దర్శించడానికి అవకాశం ఉందా? అందులో 10 మంది 20 మంది ఉన్న దగ్గర సంఘ కాపరి అనేక గృహాలు దర్శించే అవకాశం. ఎందుకనగా చిన్న మందగా ఉన్నప్పుడు ప్రతి దాన్ని ప్రతి విషయంలో కూడా సంఘ కాపరి ఆలోచన కలిగి సహకరించే అవకాశం ఉంది. కానీ వేల సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సంఘ కాపరి వచ్చే అవకాశం ఉంటుంది అంటే సంఘ కాపరి రాదు, వారి పరిచారకులు వస్తారే తప్ప సంఘ కాపరి రాదు. నిన్న మనం చూస్తున్నాం, మీరు సహకరించండి, నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీతో మాట్లాడతానని ఒక కాపరి చెప్తుండగా మనం వింటున్నాం. అంటే కారణం ఏంటి? వేరుపరిచే విధానం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడే వేరుపరిచాడు, కానీ మనుషులుగా వేరుపరచకూడదు అన్న సత్యాన్ని
పౌలు ఎందుకనగా మా మనుషులమైన మనలను పాపులు ఉన్న మనలను ఆయన రక్షించడానికి తన రక్తాన్ని చిందించి ఆ రక్తపోక్ష చేత నీకు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఆయనతో ప్రదానము చేయబడిన మనము ఏమై ఉండంటే మనం ఆయనకు సమర్పించే వారిగా మనం ఉండాలి. క్రీస్తుకు అందుకని ఇక్కడ అంటాడు క్రీస్తులకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆయన వేర్పరిచిన విధానం దేని కొరకు అంటే అన్నిల నుంచి వేర్పరిచాడు. కానీ క్రైస్తవులకు జీవిస్తున్న మనంతటా మనం వేరుపరచగల కారణం ఏంటి, మనంతటా మనం వేరు కాటానికి గల కారణం ఏంటి, వేరు కొప్పటి పెట్టుకోవడం కానీ సంఘం నుంచి వేరవటం కానీ కారణం ఏమిటి అని అంటే అది కూడా లేఖన భాగంలో మనం చదువుదాం. దేని లేఖన భాగంలో ఒక మాట చదవని ఆశపడుతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 చదువుదాం. ఇక్కడ వేరుపరిచిన విధానం అంటే ఆ రోజుల్లో దేవుడు ఆయన ప్రజలను వేరుపరిచిన విధానం మనం చూస్తున్నాం. రెండోది కొనిది సంఘానికి పౌలుగా వేరుపరచడానికి వీల్లేదు, మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి అన్న దాని గురించి అక్కడ ప్రదానం చేపడం కనుక సమర్పించుకోవాలని చెప్పిన మాట చూస్తున్నాం. ఇక్కడ మనంతటా మనం అంటే క్రైస్తవులుగా చూస్తున్న మనమే వేరుపరిచే విధానం, సంఘానైనా కుటుంబానైనా లేక విశ్వాసులైనా సంఘ కాపలైనా వేరుపరిచే విధానం దేని పట్టి కలుగుతుంది అంటే పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ కొన్ని మాటలు చెబుతున్నాడు. ఒకసారి చదువు 4:18 ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 ఇక్కడ అంటాడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తనలో తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగినట్లు వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది అన్న మాట ఇక్కడ స్పష్టం. అంటే వేరుపరిచే విధానం దేని గురించి వేరుపరుస్తున్నారు అంటే అది భక్తి కలిగా విశ్వాసం కలిగా పరిశుద్ధ కొరక పవిత్రత కొరక దేని కొరకు అనంటే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన జీవములో దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారే. అంటే కలిసి ఉంటే దేవుని జీవము కలిగి ఉంటుంది. అందుకే కనుక కీర్తనకారుడు అంటాడు సహోదరులు కలిగే ఐక్యత ఎంత మనోహరము ఎంత ధన్యత అని చెప్పిన మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎంత మేలు ఎంత మనోహరం, అటువంటి మేలుకరమైన ఐక్యత అది, అటువంటి ధన్యకరమైన ఐక్యత, అటువంటి ఆ మనోహరమైన ఐక్యతను మనం విడనాడుతున్నామంటే కారణం ఏంటంటే కఠిన హృదయము గలవారమై ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఏముంటుంది అని అంటున్నాడంటే జీవము క్రీస్తు నుండి కలిగే జీవాన్ని మనం పొందగలం. అక్కడ అంటాడు ఏమంటాడు, మనస్సు అంధకారమైన మనస్సు గలవారు అంటే అంధకారం అంటే చీకటి, తన హృదయంలో ఎప్పుడు చీకటి ఆలోచనలే, తప్పు అన్ని జరుపుకు ఆలోచనలే లేక తప్పుడు ఆలోచన చీకటిమయమైన ఆలోచన అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కఠినం వలన తమలోనున్న అజ్ఞానము చేత అన్నమాట. అజ్ఞానం జ్ఞానం లేదు అంటే వేరుపరచడానికి గల కారణం అంటే అజ్ఞానమే. రెండవది హృదయ కఠినము, మూడవది అక్కడ అంటారన్నమాట ఏమంటాడు అక్కడ అంధకారమైన మనస్సు అన్నమాట. మూడు గుణాల గురించి చెప్తున్నాడు. వేరుపరిచే విధానం అంటే క్రీస్తు జీవము నుంచి వేరుపరిచే విధానం ఏమిటి అని అంటే ఒకటి హృదయ కఠినము, రెండు అంధకారమైన మనస్సు, మూడు అజ్ఞానం. ఈ మూడు కలిగిన వారే అండి జీవము నుండి వేరుపరచబడిన వారే అన్న మాట చూస్తున్నాం. అంటే కలిసి ఉంటే జీవం కలుగుద్ది, అది ఘనత కలుగుద్ది. కలిసి ఉంటే మనందరం ఒక 10 మంది చప్పట్లు కొడితే ఎంత పెద్ద సౌండ్ వస్తుంది, అది ఒకరిద్దరు కలిసి సౌండ్ చప్పట్లు కొడితే ఎంత సౌండ్ వస్తుంది, ఇది మనం గ్రహించలేకపోతున్నాం. మనం 10 మంది ఉన్న మనం నలుగురుగా ఒక కుంపటి, 10 మందిగా ఉన్న మనం ఇంకొక ఇద్దరుగా ఇంకొక కుంపటి పెడుతున్నామంటే మన జీవముల నుంచి వెళ్ళిపోతున్నామా లేక జీవం కలిగిన వారమే జీవించడానికి ఇష్టపడుతున్నాం. దేని నిమిత్తం అంటే అది జరుగుతుంది, వేరుపరిచే విధానం జరుగుతుంది. దేని చేత మూడు కారణాలు, ఒకటి అజ్ఞానం చేత అన్నాడు, రెండవది హృదయ కాఠిన్యం అన్నాడు, మూడవది అంధకారమైన మనస్సు అన్నాడు. అని చెప్తూ కింద అంటాడు ఏమంటాడు, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి. మనస్సుకు కలిగింది వ్యర్థత, ఏమిటి ఆ వ్యర్థత అంటే నాకు లేదు నాకు ఇవ్వలేదు
ఎప్పుడు వాళ్ళే అన్న వ్యర్థమైన ఆలోచన కలిగింది. దేవుడి చిత్తమైతే నీకు ఏదో ఒకటి కలుగుద్ది, దేవుడు ఇస్తాడు. అంటే నీకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఇంకేం కావాలి నీకు? వారు ఏదో చేసుకున్నారు, వారు చేస్తే దాన్ని మనం సహకరిద్దాం. ఇంకా ఏం కావాలి నీకు? సంఘములు ఏదైనా కావాలంటే మందిరానికి రా, పరిచర్య చేయి. నీ నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ యథార్థతను ప్రజలకు తెలియపరచు, విశ్వాసులకు తెలియపరిస్తే ఆటోమేటిక్గా దేవుడే నీకు ఇస్తాడు. నువ్వు మందిరానికి రావు, పరిచర్య చేయవు, సహకరించు, ఏమి చేయకుండా నాకు అన్నీ కావాలి, బయట కావాలి, లోపల కావాలంటే ఎంతవరకు న్యాయం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. వచ్చుచున్న వారికి ఒక ఆలోచన కలిగి ఉండాలి. నేను చేయాలి అన్న ఆలోచన నీలో ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పు, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నావు, నేను కూడా చేయాలని ఆశ ఉందయ్యా, నాకు ఇవా అని అడగలుగుతా ధైర్యం కావాలి. ఎవరైనా అడిగితేనేమో మాకు వద్దు అంటారు, కానీ వారంతటి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఇది తప్పు అంటారు. ఎంతవరకు కరెక్ట్? అంటే అజ్ఞానం అన్న మాట ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకనే వ్యర్థత అన్న మాట కూడా ఏమిటది, వారికి కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. సంఘాలలో ముఖ్యంగా ఇవన్నీ మెయిన్ లైన్ సంఘాలు జరుగుతూ ఉంటాయి. సిఎస్ఐ, బాప్టిస్ట్, లూథరన్స్, మెథడిస్ట్ సంఘాల్లో ఇటువంటి ఆలోచన కలిగిన వారు కనపడుతూ ఉంటారు. ఏమి రాకపోయినా, ఏమి చేయకపోయినా మాకు కావాలి. నిజమే, నువ్వు అర్హుడివే, సంఘ సభ్యత్వం కడుతున్నావు, అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు, అర్హులమే. కానీ అర్హతను ఎలా తెలియపరచుకోవాలంటే నీవు దేవుని దృష్టికి యథార్థతను కనపరిచి దేవుడు నీకు ఇచ్చే రీతిలో కనపడతాడు. మనం చీల్చి వేరుపరిచి మనం పొందే విధానం కాదు. సంఘాన్ని వేరుపరిచి పదవిని అనుభవించడం అది సత్యం, అది జీవం కాదన్న సత్యాన్ని లేఖన భాగం. నువ్వు నిజంగా జీవాన్ని పొందగలిగిన అనుభవం నీకు రావాలి అనంటే అజ్ఞానం కాదు, జ్ఞానం చేత ఆలోచించాలి. వ్యర్థతను బట్టి కాదు, నిజమైన ఆలోచనతో నువ్వు ముందుకు సాగేవాడిగా ఉండగలగా. ఒకవేళ ఎవడైనా సుకృతి చేత నిన్ను ప్రేరేపించబడితే ఏం లాభం? ప్రేరేపించబారు నిన్ను కొంతమంది ప్రేరేపించారు, ప్రేరేపించి ఏమయ్యారు? మళ్ళీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నిందలు ఎవరికి కలుగుతున్నాయి? కష్టం ఎవరు అనిపిస్తున్నారు? బాధలు ఎవరు అనిపిస్తున్నారు? నీ దగ్గర ఉన్నవారు నిన్ను నిందించి, నీ దగ్గర నుంచి నువ్వు తీసుకుని వెళ్ళిన వారిని నిన్ను నిందించి, నిన్ను ప్రోత్సహించేవారు నిన్ను నిందిస్తుంటే ఏది సత్యం, ఎక్కడ జీవము? మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 19:6 ఒక మాట అంటాడు, చదువుతావు. కాబట్టి వారి కన్నా ఇద్దరు కాక ఏకశ్రీయముగా ఉన్నారు, కనుక దేవుడు జతపరచబడిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పారు. సంఘములో సభ్యత్వం ఎవరు ఇప్పించారు? సంఘములో సభ్యత్వాన్ని ఎవరు ఇప్పించాడు? దేవుడే ఇప్పించాడు. సంఘములో మనం సభ్యత్వ సభ్యులుగా కలిగి జీవించడానికి ఎవరు అంటే దేవుడే మనకు ఎవరికో సిద్ధాన్ని సంఘాన్ని సిద్ధపరిచాడు. ఎవరినో ప్రేరేపించి వారి ద్వారా మందిర నిర్మాణం జరిగించాడు. జరిగించిన వాటిలో మన సహకారం కూడా అందించాం. అందించిన మనం దాన్ని ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు నడిపించే వారు ఉండాలి తప్ప వేరుపరిచే వారికి ఉండకూడదు. నిన్ను జతపరిచాడు సంఘంలో, నీతో పాటు అనేక మందిని జతపరిచాడు దేవుడు. జతపరిచిన నీవు, జతపరచబడిన నీవు, జతపరచబడిన అనేకులను దేవుని జీవంలోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప వేరుపరచడానికి వీలు లేదని వాక్యం మనం స్పష్టంగా తెలియపరచాం. ఇదే మాట మార్కుస్ వార్తలు కూడా రాయబడిన మాట, ఒకసారి చదువుదాం. 10:8-9 కూడా చదవని ఆశపడుతుంది. వారిద్దరు ఏకశ్రీరమై ఉందరు, కనుక వారికి ఇద్దరుగా నుండక ఏకశ్రీరముగా నుందరు. కాబట్టి దేవుడు జతపరచబడిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. పరస్పరముగా సువార్తల్లో కూడా మార్కు సువార్తికుడు, మత్తయి సువార్తికుడు కూడా దేవుడు జతపరచబడిన వారిని వేరుపరచకూడదు అనే మాట లేఖన భాగాలు స్పష్టంగా ఉంది. కానీ వేరుపరచడానికి మూడు కారణాలు. ఒకటి ఏమిటది? అంధకారమైన మనస్సు. 2 హృదయ కాఠిన్యము. 3 అజ్ఞానం. ఇవన్నీ కలిగిన మనం వ్యర్థము దాని గురించి ఆలోచిస్తున్నామే తప్ప అది జీవమునిచ్చేదో, లేక బలాన్ని ఇచ్చేదో, లేకపోతే ఐక్యతని ఇచ్చేదో, లేక సమాధాన్ని ఇచ్చేదో, లేక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే రీతిలో మనం ఆలోచించడం. దానికి కారణం ఏమిటనగా, నీకు కలిగిన ఆలోచన, నీలో ఉన్న ఆశ దేవుడి కంటే ముందుగా ఎవరికి తెలుసు అంటే సాతానుడికి తెలుసు. నీలో ఉన్న ఆశ ఎవరికి తెలుసు అంటే మనుషులు అడిగినా మనం చెప్పం, అయ్యా నీ ఆశ ఏంటి, నీకేం కావాలి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పని ఎవరన్నా అడిగినా మనం వద్దు, మాకు వద్దు అన్నారు. కానీ నీకంటే ముందుగా, నాకంటే ముందుగా ఎవరికి తెలుసు అంటే నీళ్ళు హృదయపూర్వ ఆలా తలంపు సైతానికి అడిగి తెలుసు. దానికి తగ్గట్టుగా కుయుక్తి పని నీ మనసును చెరపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు ఆడికి సహకరించావా? నీవు వేరుపరచటం ఖాయమే. వేరుపరచబడిన తర్వాత నీకు పశ్చాత్తాపం కలుగుద్ది. మళ్ళీ అక్కడ ఏం కలుగుద్ది అంటే, ఇగో అరే మేము వచ్చేసాం, వెళ్తే ఎలా ఉంటుంది, మేము వేరయ్యాం, మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది,
ఈ ఆలోచనతో ఏం చేస్తున్నామంటే ఇంకా దేవునికి దూరస్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘము అందరిది, ఏ ఒక్కరిది కాదు, అందరిదిగా ఉన్న ఆ సంఘాన్ని జతపరచడానికి ఇష్టపడాలి, నశించిన ఆత్మను రక్షించడానికి ఇష్టపడాలి తప్ప సంఘంలో ఉన్న వారిని వేరుపరచడానికి మనం ఆశపడకూడదు, ఆలోచన కలిగి ఉండకూడదు. పితరులు అన్నవారు, పితరులను సంఘాన్ని స్థాపించిన పితరులు కొంతమంది అడిగితే చెప్పేవాళ్ళు, అయా సంఘాన్ని విడచీసినంత పాపము వేరొకటి లేదు, అది ఒట్టి పాపమే కాదు శాపము కూడా అయ్యా అని చెప్పిన వారు చెప్పిన మాట నా మనసులో ఇప్పటికీ కలగాడుతుంది. నేను కొన్నేనే వాళ్ళని అడిగాను, అయ్యా మరి ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి కదా, ఇన్ని సంఘటన జరుగుతున్నాయి కదా, మీరు వేరేగా ఎందుకు జరిగించుకోకూడదు అని చెప్పినప్పుడు వారు ఒకటే అన్నారు, నువ్వు పాస్టర్గా ఉండి ఆ మాట చెప్పకూడదయ్యా, ఇది కనుక ఆ సంఘాన్ని చీలిస్తే అది శాపమయ్యా. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది ఏమిటంటే వేరుపరచాలి. దేని కొరకు అంటే భక్తితోటో భయంతోటో కాదు, లేక వారిని పరలోక రాజ్య వ్యాప్తి సంబంధులుగా తీర్చిదిద్దడానికో కాదు, కేవలము వ్యర్థతను కలిగిన వారై, వ్యర్థమైన ఆలోచన కలిగిన వారని, అజ్ఞానము చేత, హృదయ కాఠిన్యము చేత, మూడవది వారి అంధకారమైన మనస్సు వలన దేవునిలో ఉన్న జీవాన్ని వారు వేరుపరుచుకొని వారు వేరు కుంపటిలో ఉంటున్నారు, వేరుపరచబడిన వారై ఉంటున్నారు. సత్యాన్ని లేఖన స్పష్టంగా తెలియ యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొని వచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి, ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.